మాస్టర్ తో మాట మంది కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. మాస్టర్ గారు సార్, ఇక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో ఏంటి అసలు విజయావకాశాలు ఎవరెవరికి ఉన్నాయి, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఎలా ఉంది సార్ పరిస్థితి? డెఫినెట్ గా ఈరోజు సాయంత్రం 5 గంటలకి అయిపోతుంది పరిసర మొత్తం ఎలక్షన్స్ ప్రచారం అంతా. అవును, ఓవర్ అయిపోరు ఎందుకంటే అంత ఆశామాషి కలదు. ఎవరు అనుకున్నట్టు Y0 175 వస్తే జగన్ కి ఆయన చెప్పినట్టుగా వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు కూటమి 140 వస్తే అని చెప్తే వీళ్ళు చెప్పినట్టు వచ్చే పరిస్థితి లేదు. ఓవర్ పోర్లో మనం 2019 చూసుకుంటే 151 సీట్లు ఎమ్మెల్యేలతో 22 మంది ఎంపీలతో ఆయన్ని అధికారులు తీసుకొచ్చారు. అదే సమయంలో ప్రధానమైన ప్రతిపక్షం టీడీపీ 23 స్థానాలు పరిమితం అయిపోయింది. బీజేపీ 0, జనసేన 1. ఆ ఒక్కటి కూడా తీసుకెళ్లిపోయారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే, ఇప్పుడున్న ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ మనం తిరుగుతుంటాం కాబట్టి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర మొత్తం చూసినప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం కూడా యాజ్ ఎ లామెన్ గా చూసుకుంటూ ఉంటే ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూటమి, మొన్నటిదాకా బాగున్న కూటమి ఈ 15 రోజుల నుంచి గ్రాఫ్ పూర్తిగా మారిపోయింది? ఎప్పుడైతే మోదీ గారి యొక్క ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి ఈ కూటమికి అనే భావన ప్రజల్లో కలిగినప్పుడు కంప్లీట్ చేంజ్ అయ్యింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి చరిష్మా. ఈ గేమ్ చేంజర్ ఎవరంటే ఈ ఎంటైర్ పాలిటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్. 1-2 సంవత్సరాల క్రితం ఇప్పటం గ్రామసభలో ఓటు చీలకుండ రాజకీయం చేద్దాం, కలిసి వెళ్దాం అన్నాడు. అక్కడ పదవి కాదు, ముందు ఈ ప్రభుత్వాన్ని దించడమే ధ్యేయంగా ఆ రోజు ఆయన చెప్పిన ఆ గేమ్ అనేది ఫస్ట్ విజయం అదే కూటమికి. కలిసి రావాలన్నాడు. ఎందుకు ఇట్లా అంటున్నాడు ముఖ్యమంత్రి పదవి కంటే, ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు చేయడానికి అని చాలా మంది అనుకున్నారు. కానీ తను ఆడుతున్న ఆట కరెక్ట్. రెండోది బీజేపీ టీడీపీలో కలుపుతాను అన్నాడు. నిజమే, టీడీపీని ఎన్డీఏలో కలిపాడు, కలవదు అని చెప్పి అనుకున్నారు చాలా మంది. అసలు హైలీ ఇంపాసిబుల్ అనుకున్నారు, కలిపారు. కలిపిన తర్వాత చిలకలూరుపేట దగ్గర మన మీటింగ్ జరిగినప్పుడు 20 రోజుల క్రితం జరిగింది అనుకోండి, అప్పుడు అనుకున్నంతగా పాజిటివ్గా లేదు, వీళ్ళిద్దరిని అంతగా ప్రైజ్ చేయలేదు, ఈ కూటమికి అండదండలు లేవు, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే అవినీతం అయిపోయింది అన్నారు తప్ప జగన్ ఒక మాట అనలేదని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే 2వ విడత మోదీ గారు వచ్చారో, మోదీ గారు వచ్చే ముందు అమిత్ షా స్టార్ట్ చేశాడు ఆపరేషన్. ఎక్కడికి వెళ్ళినా మోదీ గారి ముందు అమిత్ షా ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి ఒక రాష్ట్రం గురించి ఆలోచించారంటే అది వాళ్ళ ఖాతాలో వెళ్ళిపోవాల్సిందే. ఇది దక్షిణ భారతదేశం మీద దృష్టి పెట్టారు, తెలంగాణ ఆల్రెడీ దృష్టి పెట్టారు, ఆ దిశగా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్న పక్క ఆంధ్రప్రదేశ్ కూడా ఒకప్పుడు ఇక్కడ సౌత్ ఇండియా అంటే చిన్నచూపు అనేది ఆయా రాజకీయ పార్టీకి ఉండేది, కానీ దక్షిణ భారతదేశం చాలా కీలకం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడున్న 25 ఎంపీ సీట్లు కూడా చాలా కీలకం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చేసిన క్రీడ ఏంటి, భ్రష్టాచార గవర్నమెంట్ అవినీతం అయిపోయిందని చెప్పి స్టార్ట్ చేశాడు ఆయన అమిత్ షా. ఆ తర్వాత మొన్న అనకాపల్లి సభలో కావచ్చు, రాజమండ్రి సభలో కావచ్చు, మోడీ గారు ఒక ఇంకొద్దిగా పొదును పెంచాడు, అవినీతం అయిపోయింది రాష్ట్రం, ఇది దగ్గర పడింది, రోజులు దగ్గర పడినా. చివరికి రోడ్ షోలో చూసుకోండి కన్ఫర్మేషన్, వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు వాళ్ళకు ఉంటాయి, ఎప్పుడు ఎవరితో వెళ్ళాలనేది వాళ్ళకి తెలుసు. ఈ 5 సంవత్సరాల కాలంలో 20 మంది ఎంపీలు ఏంటి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్న మెడల్ వంచి ఏ ప్రభుత్వం వచ్చినా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మెడల్ వంచలేకపోయారు? రాజ్యసభలో కూడా కలిపి 30 మంది ఎంపీలు ఉన్నారు, అడగకుండానే వాళ్ళకి మద్దతు తెలియజేశారు. కానీ ఏ రోజున్నా పోలవరం పూర్తి కాకుండా ఉంది, ఆంధ్రుల జీవనాడి అని చెప్పి అడగలిగాడా? లేదు. లేకపోతే స్పెషల్ స్టేటస్ తీసుకురాగలిగాడా? లేదు. విశాఖ స్టీల్ విషయమైన అఖిలపక్షం ఏంటి, నేను తీసుకెళ్తాను మోడీ గారి దగ్గరికని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ చెప్పినా అది కూడా పట్టించుకోలేదు. రైల్వే జోన్ విషయంలో పట్టించుకోలే, ఇప్పుడు దశలవారీ మద్య నిషేధం అనేది అది కూడా చేయలే. అంటే ఈ కూటమి విజయం అంచులు చేరటానికి ఈ అధికార పక్షం ఓడిపోవటానికి కారణాలు ఏంటంటే ఇవే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఎప్పుడైతే రోడ్ షోలో విజయవాడ వచ్చిన అమిత్ షా మోడీ గారు ఈ ఇద్దరిని పక్కన పెట్టుకొని రోడ్ షోలో చెప్పాడు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఎన్డీఏ చికిత్స చేస్తాం మేము, అవినీతి అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మళ్లించి మీరు మీ పథకాలుగా మార్చుకున్నారు, పోలవరం విషయంలో పూర్తి కాకపోవడానికి కారణం నిర్లక్ష్యం మీరే, ఇంకోటి రాయలసీమలో ఒక ప్రాజెక్టు 30 మంది బలైపోయారు, ఇవన్నీ డైరెక్ట్ గా ప్రధానమంత్రి చెప్పాడంటే ఇంకొక ఇంటర్వ్యూలో ఆ తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో కూడా మీతో పొత్తు మోదీతో ఉందా లేదా అంటే లేదు, ఇక్కడ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి రాబోతుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్ రాబోతుంది అని క్లారిటీ వచ్చేసి. అంటే ఏంటి, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ పాలసీలు ముందుకెళ్లాలన్నా సెంట్రల్తో సఖ్యతో ఉండి పని చేసుకోవటం. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అడిగిన అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన స్పెషల్ స్టేటస్ విషయం అడగల, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చారు తప్పితే ఆయన ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి అడగలేదనే కదా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక ఏంటి, అమరావతి రాజధాని. బీజేపీ అమరావతి రాజధాని అంటుంది,
టీడీపీ అమరావతి రాజధాని, జనసేన అమరావతి రాజధాని అంటుంది. ఒక జగన్ గారిని తప్పితే జగన్ గారు మూడు రాజధానులు అంటున్నాడు. మూడు రాజధానుల మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాడు. విశాఖపట్నంలో పరిపాలన నేను ఫ్యామిలీ పెడతానని చెప్పి ఋషి కొండలు కరిగించిన బిల్డింగ్లు కట్టి కూడా అక్కడ ఫ్యామిలీ పెట్టలేకపోయాడు. అంటే 60 మాసాల పాటు మీకు సఫిషియెంట్గా 150 సీట్లు ఇచ్చినప్పుడు, 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేరు? ఒక రాజధాని కూడా, ఒక ప్లేస్ కూడా పూర్తిగా ఎందుకు చేయలేపారు అనేది భావన ప్రజల్లో కలిగింది. దశల వారి మద్య నిషేధం అని మద్యం ఏర్లేకపోతుంది. గంజాయికి, ఎరాయికి, డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందంటే ఎన్ని పరిణామాలు? బటన్ నొక్కితే పథకాలు వచ్చినాయి, ఓకే, కానీ ఇప్పుడు మీకు వచ్చిన 151 సీట్లు ఇప్పుడు వచ్చే పరిస్థితి ఉందా? రేపు 13 తారీఖు బ్యాలెట్లు వేసే పరిస్థితి ఉందా అంటే అది కనపడాల. ఎందుకంటే ఇక్కడ ఓటమి బలంగా ఉంది సార్, ఓటు చెల్లకుండా రాజు. ఈ టీడీపీకి, జనసేనకి ఒక అపర్ణ హస్తం అందించడానికి బీజేపీ సంసిద్ధమైంది. వాళ్ళకు 1% ఓట్ బ్యాంక్ కావచ్చు, కానీ దేశం మొత్తం 22 రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. త్రిపుర రాష్ట్రాలు ఒక సీటు కూడా లేదు, వెస్ట్ బెంగాల్ దాంట్లో ఒక సీటు కూడా లేదు, ఉత్తరప్రదేశ్లో అసలు బీజేపీ అంటే తెలియని ప్లేస్ నుంచి ఈరోజు వరుసగా 2వసారి అయ్యారంటే దేశం చిన్నగా ఎలా వెళ్తుందో మనం ఆలోచించుకోవాలి. ఈ 10 ఇయర్స్లో డెవలప్మెంట్ ఏంటి, వరుసగా 3వసారి మోదీ గారు ఎలా అవ్వబోతున్నాడు అనేది ప్రభావం ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడున్న పరిస్థితిలో 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 వచ్చేతలకి 68 సీట్లతోనే పరిమితమయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఓకే, 22 ఎంపీలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 7 నుంచి 8 ఎంపీలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం స్పష్టంగా కదా. అదే సమయంలో టీడీపీకి కూటమి ఎలా ఉంటుందంటే, ఈ కూటమిలో ఉన్న ముగ్గురిని చూసుకుందాం. ఓకే, 140 స్థానాలు పోటీ చేస్తుంది టీడీపీ, 10 స్థానాలు బీజేపీ పోటీ చేస్తుంది, 21 స్థానాలు జనసేన పోటీ చేస్తుంది. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో వాళ్ళకు వచ్చే సీట్లు దాదాపుగా 85 సీట్లు మాత్రమే. 89 నుంచి 90 కావాలి ప్రభుత్వం ఏర్పడాలంటే. ఓకే, 85 దగ్గర. తర్వాత అవుట్ ఆఫ్ 21కి జనసేన 17 సీట్లలో గెలవబోతుంది, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారితో పాటు, ఎవరు ఊహించిన విధంగా. ఓకే, అంత ఆషామాషిగా రాజకీయం పవన్ కళ్యాణ్ చేయట్లా, తన వ్యూహాలకి ఎప్పుడు ఓడిపోవడానికి అది సిద్ధంగా లేడు. 2 చోట్ల ఓడిపోయానని చెప్పి దశాబ్దం పైన రాజకీయాలు ఉన్నాడు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ప్రజల మనసులు పొందాడు. ఆయన్ని చూస్తాం, ఈయన చూస్తాం, ఒకసారి పవన్ చూద్దాం. సప్రెస్ గ్రూప్స్ అంతా కూడా ఆయన వెనకే ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 25% కాపు తెలుగు బలిదలు కూడా ఆయన వైపు ఉన్నారు. శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయి రావాలని ఆయన మాటింటున్నారు ఇక్కడ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన 17 సీట్లు రేపు కూటమికి చెలకెలకు. అదేవిధంగా 10 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ కూడా 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. 4 స్థానాలు కామినేని శ్రీనివాస్ గారు కావచ్చు, సీఎం రమేష్ గారు కావచ్చు, అదే సుజనా చౌదరి గారు లాంటి సీట్లు 4 సీట్లు గెలిచే పరిస్థితి. అదే సమయంలో ఎంపీ 2 సీట్లు జనసేన పోటీ చేయబోతున్నారు. 2 స్థానాలు కూడా మచిలీపట్నం, తర్వాత కాకినాడ, 2 ఘన విజయం సాధించబోతున్నారు. ఎందుకంటే ప్లస్ ఏంటంటే కాకినాడకి, కాకినాడ ఎంపీ పరిధిలో కాకినాడ ఎంపీ, కాకినాడ రూరల్, కాకినాడ టౌను, తుని, జగంపేట, పెద్దాపురం, ఈ పిఠాపురం ఉంది. ఆ ప్రభావం మీద కంప్లీట్ గా ఉభయ గోదావరి జిల్లాలో అవుట్ ఆఫ్ 34 నియోజకవర్గాలు సార్, గోదావరి జిల్లాలో. అది డీప్ గా వెళ్తే కనుక 34 నియోజకవర్గాల్లో ఉభయ గోదావరి జిల్లాలు ఉంటాయి. ఈ కూటమి 25 స్థానాలు వస్తాయి కూటమికి. ఎక్కువగా ఎప్పుడైతే గోదావరి జిల్లాల్లో ఎడ్జ్ వచ్చి ఎక్కువ సీట్లు వస్తే అదే పార్టీ అధికారంలో వస్తాయి. మనకి రాష్ట్రం విడిపోయిన ముందు కూడా అదే మనకు తెలిసిన 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే, గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ద్వారా, వారాహి 1, 2, 3 ద్వారా పవన్ స్ట్రాటజీకి వెళ్ళాడు. ఎందుకంటే అవినీతి అయిపోయింది ప్రభుత్వం, కాకినాడ కేంద్రంగా అక్రమంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది దోరంపూడి ద్వారా, ఇక్కడ మనం ఉండాలా లేదా, ఈ రాష్ట్రం ఇలా ఉంటే అని డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైన కేసు కావచ్చు, మద్యం కావచ్చు, కాగ్ నివేదిక ప్రకారం 2 లక్షల కోట్ల నుంచి 8 లక్షల కోట్ల అప్పు కావచ్చు, ఇవన్నీ కూడా డైరెక్ట్ అటాక్ చంద్రబాబు గారి కంటే పవన్ గారు ముందన్నారు. అప్పుడు పవన్ గారు అప్పుడు ఏమన్నారంటే, 34 నియోజకవర్గాల్లో నిన్ను ఇక్కడ వైసీపీ లేకుండా చేస్తానన్న మాట అన్నాడు, స్ట్రాటజీగా అన్నాడు. అది కూటమి బలమైన అభ్యర్థులు పెట్టడం వల్ల అవుట్ ఆఫ్ 34లో 25 స్థానాలకు గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే రాయలసీమలో ఉన్న నియోజకవర్గాలు మొత్తం 52, 3 స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చింది. మీకు తెలుసు అది, ఒక ఇందూపూర్ బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, చంద్రబాబు నాయుడు గారే గెలిచారు, మిగతా 49 మొత్తం కంప్లీట్ వైసీపీ స్వీప్. అక్కడున్న రాయలసీమలో కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, 26 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే, 26 స్థానాలు టీడీపీకి వస్తాయి, అవి మొత్తం వైసీపీ కోల్పోయే పరిస్థితి ఉంది. టీడీపీ అంటే కూటమి. తర్వాత కోస్తా జిల్లాలో వచ్చేదానికి అవుట్ ఆఫ్ 54, ఈ 54 నియోజకవర్గాల్లో గతంలో ఎక్కువగా వాళ్ళకి వచ్చిన ఈరోజు కూటమికి 35 సీట్స్ వచ్చే అవకాశం. కోస్తా అంటే మనం చూసుకున్నాం కృష్ణా జిల్లా కాడి నుంచి, నెల్లూరు కాడి నుంచి, ప్రకాశం, చిత్తూరు, ఇవన్నీ చూసుకుంటారంటే.
అంటే గోదావరి జిల్లాలో వెన్నెముక లాంటి 35లో 25 స్థానాలకు కూటమి వచ్చిందంటే రాయలసీమ మొత్తంలో కూడా తీల్చుకోవటం లేదు. ఉత్తరాంధ్రలో ఎడ్జి ఒకటి, ఉత్తరాంధ్రలో ఇక్కడ 20 స్థానాలు మాత్రమే వస్తాయి. అంటే మిగతా రిమైనింగ్ 15 స్థానాలు అక్కడ వైసీపీ వస్తాయి. ఉత్తరాంధ్ర బొత్స ఫ్యామిలీ దగ్గర తీసుకున్నారు, బొత్స ఫ్యామిలీ అవా కొనసాగుతుంది ఉత్తరాంధ్రలో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు అవుట్ ఆఫ్ 106 సీట్లతో ఈ కూటమి అధికారులు రాబోతుంది. 106 సీట్లు, ఒక్క సీటు కాంగ్రెస్ కు వస్తుంది, బీజేపీకి 4 ఎమ్మెల్యే సీట్. ఇక ఎంపీ సీట్లు అవుట్ ఆఫ్ 25 దాదాపుగా బీజేపీ 6 సీట్లు పోటీ చేసింది. 6 సీట్లో పక్కాగా గెలిచే స్థానాలు రాజమండ్రి పురంధేశ్వరి గారు, తర్వాత అనకాపల్లి సీఎం రమేష్, మూడో సీట్ వచ్చేదానికి రాజంపేట, రాజంపేట కూడా రేస్ లో ఉంది. మూడు నర్సాపురం పక్కా సీట్ వస్తుంది, ఎందుకంటే అప్పుడు అక్కడ వైసీపీ కొత్తగా వచ్చిన లేడీ ఓకే రఘురామకృష్ణరాజు గారు అనుకున్నారు కాదని చెప్పేసి 36 ఇయర్స్ నుంచి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాయన చేస్తున్నారు రాజులు. ఆ సామాజిక కృష్ణరాజు గారు అంతకుముందు చేస్తున్నాడు, ఆయన సీమతి గారు కూడా ప్రచారం చేస్తున్నారు నర్సాపురం మొత్తం. కాబట్టి పక్కాగా రాజమండ్రి, అనకాపల్లి, తర్వాత రాజంపేట, ఇది వచ్చేదానికి నర్సాపురం, ఈ స్థానాలు పక్కగా 6లో 4 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా జనసేన 2 స్థానాలు కాకినాడ, మచిలీపట్నం. ఇకపోతే అవుట్ ఆఫ్ మిగతా స్థానాలు 14 స్థానాలు పోటీ చేసిన వాళ్ళు మిగతా రిమైనింగ్ వస్తాయి అనమాట. అంటే ఓన్లీ 7-8 సీట్లు పోతే మిగతా 25 సీట్లు మిగతా స్థానాలన్నీ కూడా ఈ కూటమికే. అంటే ఇప్పుడు అధికార పార్టీకి బీజేపీ కూడా ఏమనుకుంటుంది అండి, ఎందుకు మొన్నటి దాకా వైసీపీతో ఉన్నది, ఎందుకు కాదని ఇప్పుడు ఈ కూటమికి వచ్చింది అనేది అందరి ప్రశ్న. 15 రోజుల నుంచి రాజకీయాలు మొత్తం మారిపోయినాయి సార్, మీకు ఆంధ్రప్రదేశ్ పరిణామాలన్నీ జరుగుతాయి తెలుసు. వైసీపీ డిఎన్టీడీ అనే విధంగా ఉంది, అభ్యర్థులు మార్చారు, 78 మంది అభ్యర్థులు మార్చారు, ఎవరి మాట అయినా లేదు, ఇవన్నీ జరిగినాయి. కానీ అదే సమయంలో కూటమికి బీజేపీ అండదండలు ఉండేదానికి పాజిటివ్ వే అనేది ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. ఏ రాష్ట్రాలైనా కేంద్రంతో సఖ్యతో ఉంటేనే ఆ రాష్ట్రాలు బాగుపడతాయి, అదేవిధంగా డెవలప్ అవుతుంది. అదే కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో ఇప్పుడున్న ఈ పారామీటర్స్, ఆయన 151 నుంచి 68 స్థానాలకు దిగటం ఏంటంటే, 68 అంటే ఈజీ ఏం కాదు, ఆయన పొట్టాపొట్టికి వచ్చినట్టే. 68 ఏంటంటే బటన్ నొక్కితే పథకాలు ఎన్ని అన్నమాట ప్రస్తుతం, అది కొంతమేరకు ప్రభావితం చూపిస్తుంది. కానీ ఈ పథకాలు ఎవరి, ఈ డబ్బులు ఎవరి అనే భావన ప్రజల్లో వచ్చేసింది. మన మీదే కదా ట్యాక్స్ వేసేది. అదే సమయంలో 151 నుంచి 68 తగ్గటానికి కారణం ఏంటంటే సీనియర్స్ పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరులో పార్టీకి అండదండలుగా ఉన్నారు, కోట్లాది రూపాయలు పార్టీ ఖర్చు పెట్టారు. ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా పార్టీని కాదని వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోతుంటే ఆయన కనీసం ఆపిన వాళ్ళు కూడా లేరు. ఆయన కాదని అక్కడ విజయసాయిరెడ్డి తీసుకొచ్చి పెట్టారు. అక్కడ విజయసాయిరెడ్డి ఓడిపోయే పరిస్థితి, అక్కడ వేమిరెడ్డి గెలిచే పరిస్థితి, టీడీపీ కూటమి అభ్యర్థి, అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పరిస్థితి అలానే అయిపోయింది. రెండు, అక్కడ కొద్దిగా దాటిన తర్వాత ఒంగోలు వస్తే మాగుంట ఫ్యామిలీ, మీకు తెలుసు చరిత్రలో వాళ్ళకంటూ ఒక మంచి 10 మందికి హెల్ప్ చేసే ఫ్యామిలీ, బాగుంటే శ్రీనివాసరెడ్డిని కూడా కాదనుకున్నారు, ఆయన టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. తర్వాత కొద్దిగా దూరం వచ్చిన తర్వాత లావు కృష్ణదేవరాయలు, విజ్ఞాన సంస్థల అధినేత, చాలా హ్యూజ్, మీకు తెలుసు ఉభయ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంస్థలు ఉన్నాయి. వాళ్ళ కొడుకు వారసుడు కృష్ణదేవరాయలు వచ్చాడు, కష్టపడి ఎంపీ. ఆయన, నేను 60% పథకాలు చేయగలిగాను, మళ్ళా అక్కడే పోటీ చేస్తాను, మిగతా పార్టీ కూడా నేను ఆ ప్రజలు చేయాలన్నాడు, అంతే కాదు నువ్వు గుంటూరు పోటీ చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చేయను అన్నాడు. ఈలోపు అంబటి తిరుపతిరాయుడిని తీసుకొచ్చాడు, ఆయన పొసక్క ఆయన వెళ్ళిపోయాడు. ఈ సమయంలో కాదని అంబటి, వీళ్ళు కాదని పొన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కిలార రోషన్ అక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ వచ్చారు, పెమ్మసాని చంద్రశేఖర్ అఖండ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఈ దాటిన తర్వాత అండి బాలశౌరి, వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడు, ఎక్కడ రాజశేఖర రెడ్డిగా ఢిల్లీ అని ఆయన పక్కనుండే బాలశౌరి లాంటి వ్యక్తులు కూడా వదులుకుంటే, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు కనీసం ఆపే పరిస్థితి కూడా చేయలే. అంటే దిగ్గజాల లాంటి వాళ్ళు వదులుకోవటం, ఎవరి మాట వినకపోవటం. ఇప్పుడు ప్రగతి భవనకి పరిమితమైన కేసీఆర్ గారు ప్రజలకు దూరం అయిపోయి ప్రజలు ఆయన దూరం చేసుకున్నారు, మనం కూడా చాలా ఇంటర్వ్యూలు మాడుకున్నాం. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 10 సంవత్సరాలు పట్టింది, అది కూడా వృద్ధులు, వయోవృద్ధులు, సీనియర్స్, విఎచ్ హనుమంతరావు లాంటి, కేకే లాంటి, లేకపోతే పొన్నాల లక్ష్మి లాంటి వాళ్ళు కాదని, మధుయాశ్వరి కాదని, లందన్ కాదని, రేవంత్ రెడ్డి రూపేనా అవకాశం వచ్చింది. అగ్రెసివ్ పొలిటీషియన్ వెళ్ళాడు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాడు. 10 ఇయర్స్ తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం ప్రజలు కాదు, మేము చెప్పిందే వేదం అన్నట్టు 10 ఇయర్స్ నియంతృత్వంగా పరిపాలించిన భావన ప్రజల్లో కలగబట్టి అధికారం దూరం అయిపోయింది. సేమ్ అదే భావన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు, ఓ ఏంటి నా అహంభావంతో ఉన్నారు అంటే ప్రజలతో కలవలేదులేండి. ఇప్పుడంటే బయటకు వస్తున్నారు, ఏదో ర్యాంప్ అని చెప్పి ర్యాంప్ వాక్ ఏదో పెట్టారు ఆయన.
ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ర్యాంప్ వాక్ అని చెప్పి ఇలాగా స్టేజ్ మీద రావాలి అంటే సిద్ధం అనే సభలకి సమాయత్తం చేయడానికి 5 లక్షలు 10 లక్షల మంది యూజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా అలా ప్రయోగాలు చేసుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు. మొత్తానికి మనకు కూటమి రావడానికి అవకాశం. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ మోదీ గారి ఆశీస్సులతో నాకు మనకున్న సమాచారం ప్రకారం నేను తిరుపతి, కడప, కర్నూలు వెళ్ళొచ్చాను, నా స్నేహితులు ఉన్నారు. ఆ తర్వాత నేను నెల్లూరు వెళ్ళొచ్చాను, ప్రకాశం, ఒంగోలు తెలిసిన ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినప్పుడు అడుగుతుంటాం కదా మన పర్సన్, నా మన స్నేహితులు ఉంటారు, మీడియా మిత్రులు ఉంటారు, ఎట్లా ఉంది పల్స్, ఈ పథకాలు ఏ విధంగా ప్రభావితం చూస్తాయి, పథకాలు మంచిగా ఉంటే ది బెస్ట్ మళ్ళా ఇస్తారు. అయితే మీరు చెప్పినట్టు 108 అనుకోవచ్చండి కూటమికి, 108 అంటే 106 అంటే 108 వచ్చినాయి, 108 రెండు సీట్లు పెద్ద విషయం కాదు. అవును, 108 దాని ప్రకారం అయితే రెండు లక్కీగా వచ్చినటువంటి 108 అవుతుంది. పార్లమెంట్ సీట్లు ఎన్ని అంటారు? 17 స్థానాలు అంటే 17. ఓకే, 8 స్థానాలు పరిపాలన, 8 స్థానాలకే 8 లేకపోతే 7 స్థానాలకు మేము వైసీపీ. ఇదండి చందు శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 108 చాలా మంచి నెంబర్, అది దేవుడు అంటే ప్రభుకి చాలా ఇష్టమైన నెంబర్ అంటే అది 108. అది ఆ కూటమి కానీ రావచ్చు అసెంబ్లీ సీట్లు, అలాగే 17 అయితే ఎంపీ సీట్లు రావచ్చు అంటున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం అండి.